ఓ మహాభక్తుడా మహాభక్తుడా, నువ్వెందుకంత అమ్మవారి కోసం తాపత్రయపడుతున్నావు అంటే చీమ కుట్టింది అన్నాడు వాడు. ఏమిటి చీమ కుట్టడం? ఈ సంసారం అనే చీమ, జీవితం అనే చీమ గట్టిగా కుట్టింది వాడిని. దెబ్బలు, గాఢమైన ద్రోహాలు, మోసాలు జరిగితే దెబ్బకి జీవితమే దేవుడు అండి, వేరే దేవుడు అక్కర్లేదు. మనకు అర్థమైపోతుంది మొత్తం అంతా. మనుషుల్ని నమ్మడం అంత తప్పు ఇంకోటి లేదురా, దేవుడు నమ్మడం అంత గొప్ప ఇంకోటి లేదురా అని ఒక్క నిమిషంలో అర్థమవుతుంది నీకు. 10 మంది చెప్పినా అర్థం కాదు. అబ్బే మా ఆవిడండి అంటావు, అబ్బే మా ఆయనండి, మా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అన్నీ ఉంటాయి. ఒక్క దెబ్బ కొడితే అందరు ఫ్రెండ్స్ తెలుస్తారు. ఆ దెబ్బ కొట్టేప్పుడు దేవుడు దిక్కు మళ్ళీ. అది సంసారం అనే చీమ కుట్టడం. చీమ చీమ ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటే, అవును, ఈ సంసారం అనేది, జీవితం అనేది మట్టి పుట్ట. అసలు మట్టి పుట్టలో ఉంటే ఎక్కడ బంగారు పుట్టలు ఉండవు. మనం ఏమనుకుంటాం, మట్టి పుట్ట కాదు ఇది, బంగారు పుట్ట. అబ్బా, అందరి లైఫ్ వేరండి, నా లైఫ్ వేరండి, మై ఎయిమ్ ఈజ్ డిఫరెంట్, గాడిది గుడి డిఫరెంట్, ఏమీ డిఫరెంట్ లేదు. చచ్చిపోయిన తర్వాత అందరూ ఒకటే, ఆ శ్మశానంలోనే నిన్ను కూడా తగలేస్తారు పట్టుకెళ్ళి. ఏమి డిఫరెంట్ లేదు ఇక్కడ, నువ్వు అనుకుంటున్నావు అంతే భ్రమ వల్ల. మై ఎయిమ్ ఈజ్ డిఫరెంట్, ఏమీ లేదండి అక్కడ. అది మట్టి పుట్టే, నువ్వు బంగారు పుట్ట అనుకున్నావు సంసారాన్ని, అందుకని అందులో వేలిట్టావు. పెళ్ళి అంటూ దిగవు, ఇద్దరు పిల్లలను కన్నావు, మళ్ళీ వాళ్ళకి అభివృద్ధి అంటూ కూర్చున్నావు, వాళ్ళ కోసం ఆస్తులు సంపాదించావు, చివరికి వాళ్ళు నీకు బతుకుండగానే తద్దినం పెట్టారు, కొరు పెట్టారు, అయిపోయింది. వృద్ధాశ్రమంలో వారేశారు పెట్టుకెళ్ళి, ఇప్పుడు ఏడుస్తున్నావు కూర్చున్నాయి. లేదు అమెరికా వెళ్ళాడు, మనం చచ్చిపోయినా వాడు రాడు. ఇదంతా ఎందుకు జరిగిందండి? మనం ఇది బంగారు పుట్ట అనుకోవడం వల్ల. అందుకని సంసారం మట్టి పుట్టే, ఇప్పటికే వేలు పెట్టాము, పెట్టిన వేలు తీసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇంకో వేలెట్టి ఇంకో వేలెట్టి మొత్తం చెయ్యట్టి దానికి వెలిగితే ఆ చీమల పుట్ట లోపల పావుంటుందండి, లోపల అది బయటకు వచ్చి ఒక్క కాటు వేస్తుంది. సంసారం కూడా అంత ప్రమాదం. దిగాం ఇద్దరినో ముగ్గురినో కన్నాం, ఆ ఇద్దరిని ఓ ఒడ్డుకు చేర్చేసి నాయన నా పని అయిపోయింది, ఇంక మీరు చూసుకోండి అని రావాలి తప్ప, మళ్ళీ వాళ్ళ మనవాళ్ళకి ఎంసెట్ సీటు రావాలి, నా మనవరాలకి పెళ్ళవ్వాలి, నా కొడుకులంతా లెగ్గాలను కాలి మీద కాలేసి కూర్చో, వాళ్ళు కాలి మీద కాలేసుకుంటారు, నేను మాత్రం తిరుపతి మెట్ల మీద కూర్చోబెడతారు తీసుకెళ్ళి. ఈ తాపత్రయాలు వద్దు. 50 ఏళ్ళు దాటాయంటే క్రమక్రమంగా వానప్రస్థ జీవితం తెలుసుకోవాలి వ్యవహారాన్ని. ఇది పొట్టలో వేలెట్టిన వేలు తీసుకోవాలి, కానీ దాన్ని కెలక్ ఊరికి చెయ్యంత పెట్టి లోపల ఉండే పాము కాటేసే ప్రమాదం ఉంది అని ఆ పొట్టే చెప్పింది స్వయంగా. 7 చేపల కథ వెనకాల రహస్యం ఇదివరకు మనం వివరంగా చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా జ్ఞానాగ్ని అనేటువంటి మాట వచ్చింది కాబట్టి ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో చెప్పుకుందుకు ఈ కథను చెప్పుకున్నాం.